ఎంఎస్ నారాయణ గారితో మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిది? హలో చంద్రమోహన్ గారు. రైట్, సాంకేతికత వల్ల చంద్రమోహన్ గారు కాల్ కట్ అయినట్టుంది. మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చంద్రమోహన్ గారు, ఎంఎస్ నారాయణ గారి మృతిని ఎవరు డైజెస్ట్ చేసుకోలేకుండున్నారు. మీకు వ్యక్తిగతంగా ఆయనతో ఎటువంటి అనుబంధం ఉందండి? చంద్రమోహన్ గారు, హలో హలో చంద్రమోహన్ గారు వినిపిస్తోందండి? చెప్పండి సార్. ఎంఎస్ నారాయణ గారు నాకు చాలా అత్యంత స్నేహితుడు, ప్రియ మిత్రుడు. ఎంతో ఎందుకంటే ఒక నారాయణ గారి దగ్గర నుంచి నేను ఈ కమ్యూనిస్ట్ యాక్ట్ చేస్తూ వచ్చాను. నా కెరీర్ నాకు అదృష్టం, అంత ఆల్ కమ్యూనిస్ట్ నేను కవర్ చేసుకుంటూ వచ్చాను, ఇంక్లూడింగ్ నాగేష్ వీళ్ళందరూ కూడా. ఎంతో మంది కంఫర్టబుల్ గా ఉండి అప్పట్లో ఆయన దగ్గర ఉన్న కదలకుండానే డైలాగ్ తోనూ ఎక్స్ప్రెషన్స్ తోనూ ఇచ్చే నారాయణ గారి తర్వాత నాకు ఎంఎస్ నారాయణ గారు ఎక్కువగా ఆంగికం చేయకుండా ఎక్కువగా మగవాళ్ళతోనూ మాడ్యులేషన్ తోనే చేసేవారు అనమాట. తర్వాత ఆయన బాగా ఉపయోగించుకున్న సీను వైట్ల గారి దగ్గర మేము దూకుడు పరిశ్రమ చేసినప్పుడు రకరకాల క్యారెక్టర్స్ తో ఆయన టాలెంట్ బయటపడేట్టుగా సరదాగా ఒక ఎపిసోడ్ పెట్టారు ఆయన. అందువల్ల ఏదైనా కానీ ఎంఎస్ నారాయణ గారు వచ్చి ఒక రైటర్ గా ప్రూవ్ చేసినట్టుగానే ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా చాలా ఇంతమంది కమెడియన్స్ మధ్యలో బ్రహ్మాండంగా తట్టుకుని అతనికంటూ ఒక శైలి, అతనికంటూ ఒక వరవని సృష్టించుకునేవి అద్భుతమైన నటుడు కింద మారాడు. మాకు ఇవాళ అతను లేడని తెలిస్తే మేము మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా ఒక చాలా లోటు అందరికీ అదృష్టం, ఒక మహానటును కోల్పోయామని ఒక ఫీలింగ్ వచ్చేసింది మాకు. ఎందుకు మనకి ఇంత జరుగుతుందో తెలియట్లేదు. కమ్యూనియన్స్ కి చాలా మటుకు చాలా మంది కమ్యూనియన్స్ కూడా ఎర్లీగా పోవటం అలవాటు అయిపోయింది. మరి ఎవరు 65 దాకా రావట్లేదు. రైతు కొంత హిస్టరీ తీసుకుంటే ఎందుకంటే వాళ్ళు ఓవర్ స్ట్రెయిన్ అవటంతోనో లేకపోతే ఏమిటో తెలియదు. మరి ఎక్కువ కమ్యూనియన్స్ ఎక్కువ రాజబాబు అలాగే పద్మనాభ గారు ఒకటి తప్ప వేలం గారు కూడా వాళ్ళందరూ 60, 66 కూడా ఎక్కువ ఎవరు 70s దాటలేదు. నాగేష్ వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూడా హరి చలం వీళ్ళందరూ కూడా అయితే చాలా తక్కువ మంది కమ్యూనిస్ట్. మరి ఏం మరి ఈయనకి కూడా మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి సరదాగా సరదాగా కుటుంబ సభ్యులతో గడపడానికి వెళ్ళిన అతను ఇలా అనారోగ్య పాలనై ఈ రకంగా ఈ న్యూస్ వినాల్సి వస్తుంది అనుకోలేదండి. మరి నేను కూడా మళ్ళీ కోలుకున్నాడని చెప్పి అన్నారు, అందరూ సంతోషించాం. ఇంట్లోనే ఈ దుర్వార్త వినాల్సి వస్తుంది అనుకోలేదు. చంద్రబాబు గారు, ఆఖరిసారిగా మీరు ఎంఎస్ గారిని ఎప్పుడు కలిసారు? ఎక్కడో ఆఖరిసారిగా గుర్తులేదు కానీ చెట్టు మీద కలిసాం, ఎక్కడో ఇద్దరం కలిసాం, అర్థంగా మాట్లాడుకున్నా. ఆయన నాకు ఎప్పుడు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. నాకు సీనియర్ ఆర్టిస్ట్ గా కనపడితే మా ఎంఎస్ నారాయణ గానీ పద్మనాభం గారు కానీ వారి కాళ్ళకి నమస్కారం పెట్టి చాలా రెస్పెక్ట్ ఇస్తాను నేను సీనియర్ ఆర్టిస్ట్ గా. అటువంటి వాళ్ళు ఎంఎస్ నారాయణ వాడు. మన ఏదో బ్యాట్లకు ఎప్పుడు కలిసాం కానీ కలుస్తూనే ఉంటాం. ఫంక్షన్స్ కానీ మ్యారేజీలు ఎవరికైనా రిసెప్షన్ లో మ్యారేజ్లో కానీ ఎక్కడ కలిసాం అనుకుంటు. కానీ ఈ మధ్య అతనికి ఎక్కడ మాకు అనుమానం కూడా రాలేదు అతను అనారోగ్యంగా ఉన్నాడని. ఎప్పుడు ఎప్పుడు జ్వరం కానీ చాలా సరదాగా ఉంటుంటాడు అనమాట. బ్యాట్లకు తర్వాత మేము 70-60 సినిమాలు చేసాం మేము ఇద్దరం కలిసి. ఎప్పుడైనా కానీ కుటుంబానికి నాకు ప్రకారం సార్ తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రమోహన్ గారు.